పెద్దలు ముద్దులు పద్మనాభం గారు కూడా ఒక లేఖను విడుదల చేయడం చూశాను. నాకు బాగా గుర్తు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. విపరీతమైన ఒక దమనకాండ జరిగింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో. తుని సంఘటన తర్వాత ఎంత భయంకరమైన వాతావరణం అంటే ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ విద్రోహ శక్తిగా చూపించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశాడు చేశాడు చేశాడు. ఎదురేది తేడలేదు. ముద్దుల పద్మనాభం గారు ఇంట్లో చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే 3000 మంది పోలీసులు పెట్టి విపరీతంగా అవమానపరిచి ఆ ఇంట్లో మహిళల్ని కూడా తీసుకెళ్ళి రాజమండ్రి ఆసుపత్రిలో పెట్టి కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి సాక్షాత్తు చిరంజీవి గారు పరామర్శించడానికి వస్తే ఎయిర్పోర్ట్లో నిర్బంధించి కేసులు పెట్టి వెనక్కి పంపించింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఆ టైంలోనే ఈ పరిస్థితి బాగోలేదు అని చెప్పి హైదరాబాద్లో హయ్యత్ హోటల్లో కాపు ప్రముఖుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో నేను కూడా వెళ్ళా. ఆ సమావేశంలో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, పళ్ళంరాజు గారు అంటే పెద్దలందరూ వచ్చి రంగా గారిని కోల్పోయాం, పద్మనాభం గారిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కొద్దిగా చలనం వచ్చి పద్మనాభం గారిని రిలీజ్ చేశారు. కొన్ని వేల కేసులు పెట్టారు కాపుల మీద, ఇళ్లల్లో ఉన్న వృద్ధుల మీద, మహిళల మీద, పిల్లల మీద.